గోదావరి జిల్లా గోకవర మండలంలోని గుమ్మలతొట్టి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఈథనాల్ ఫ్యాక్టరీని కట్టొద్దంటూ జగ్గంపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శివగణేష్ అచ్యుతాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆరోపించారు. ప్రజలకు ప్రమాదకరంగా ఉన్న ఈ ఫ్యాక్టరీని కడితే రానున్న రోజుల్లో పలు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని శివగణేష్ అన్నారు. ప్రమాదకరమైన ఈ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చి శంకుస్థాపన చేయడం కరెక్ట్ కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు గోకవర మండలం గుమ్మలదొడ్డి గ్రామంలో ఒక ఇథనాల్ ఫ్యాక్టరీని శంకుస్థాపన చేయడానికి వచ్చారు. అయితే ఆ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము వ్యతిరేకించాం. ప్రజా ఆరోగ్యానికి వ్యతిరేకంగా వ్యర్థ పదార్థాలను వెతజల్లే పరిశ్రమగా అది ఉండడం వల్ల, అలాగే గ్రామాల్లోని గ్రామ సభలు నిర్వహించుకుంట ప్రజాభిప్రాయ సేకరణ చేయకుంట హుటాహుట్న ఆ పరిశ్రమకు శంకుస్థాపన చేస్తున్నారని చెప్పేసి దాన్ని వ్యతిరేకించాం. దానికి గాను ముఖ్యమంత్రి వారికి నల్ల జెండాలతో నిరసన తెలియజేస్తామని చెప్పేసి పార్టీగా పిలుపునిచ్చాం. దానికి సంబంధించి కోరుకొండ పోలీసు వారు గోకవరం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినటువంటి మండల అధ్యక్షులు గుర్రాల రత్నాజీరావు గారిని, అలాగే బొల్లం బాపిరాజు గారిని, కొండ శ్రీని గారిని, మాసారి పప్పారావు గారిని, అలాగే కోల్పర్తి వీర వెంకటరావు గారిని, వీళ్ళందరూ కూడా ఈ మండలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. వీళ్ళందరినీ మొన్నటి అర్ధరాత్రి సమయంలో తీసుకుని పోయి పోలీస్ స్టేషన్లో బంధించి సీఎం గారు వెళ్ళే వరకు అక్కడే వాళ్ళ దగ్గర పెట్టుకుని అప్పుడు విడుదల చేసిన పరిస్థితి. ఎందుకు ఇంత నియంతృత్వ పోకడలకి ఈ ప్రభుత్వం పోతుందని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకు ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్నారని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకు రాజ్యాంగ విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నారు? ఎందుకు రాజ్యాంగ విధుల్ని, రాజ్యాంగ హక్కుల్ని మీరు హరిస్తున్నారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగానే ఏ విధమైన నిరసన కానీ భావ వ్యక్తీకరణ కానీ తెలియజేసే హక్కు రాజ్యాంగపరంగా ప్రతి పౌరుడికి ఉన్నది. అటువంటి హక్కులను హరించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది. దాన్ని కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే అరెస్ట్ అయినటువంటి మా మిత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళందరికీ కూడా వీళ్ళు పోరాట పట్టుకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ మండలానికి వచ్చి వీళ్ళు ప్రతి ఇంటికి పోయి వీళ్ళని సందర్శించి వీళ్ళు పోరాట పట్టుకు శుభాకాంక్షలు తెలియజేశాం. అయితే మిత్రులారా, నేడు ఇప్పుడు అచ్యుతాపురం గ్రామంలో రామాలయం దగ్గర మనం ఉన్నాం. అయితే ఈ ఇథనాల్ కంపెనీ ఏదైతే ఉందో, ఈ ఇథనాల్ కంపెనీ నిర్మాణం సముద్ర తీర ప్రాంతంలో చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇథనాల్ నిర్మాణం నుంచి ఈ ఇథనాల్ ప్రొసీజర్లో ఇథనాల్ తయారీలో వచ్చిన వ్యర్థాలని సముద్రంలో మాత్రమే డైల్యూట్ చేయగలము. అది అలా కాకుండా ఆ పరిశ్రమ తీసుకొచ్చి మెట్ట ప్రాంతమైన జగ్గంపేట నియోజకవర్గంలో ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ నిర్మాణానికి ముఖ్య కారణం ఉందో, సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఎస్సీజెడ్లో వాటర్ యాక్సెసిబిలిటీ లేదు, వాటర్ అలాట్మెంట్ లేదు. ఈ వాటర్ యాక్సెసిబిలిటీ లేదు, వాటర్ అలాట్మెంట్ లేదు. ఈ గోదావరి నుంచే విస్కో పైప్లైన్ ఏదే విధంగా విశాఖ నీరు తీసుకెళ్లారో అలాగే వాటర్ పైప్లైన్లో తీసుకెళ్లవలసి ఉంది. అలా తీసుకెళ్తే వందల కోట్ల రూపాయలు ఖర్చు ఉంది కాబట్టి ఇక్కడ ముసిరిమిల్లి ప్రాజెక్ట్ నుంచి కానీ సూరంపాలెం ప్రాజెక్ట్ నుంచి కానీ ఈజీగా వాటర్ అలర్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఈ పరిశ్రమ నెలకొల్పారని చెప్పేసి మేము కామెంట్ చేస్తూ ఉన్నాం. అయితే ఈ పరిశ్రమకి ప్రతిరోజు 2 లక్షల లీటర్లు ఎథైల్ ఆల్కహాల్ ఇథనాల్ తయారు చేయడానికి వీళ్ళు టార్గెట్గా ఉన్నారు కాబట్టి దీనికి ఆ ప్రాసెస్లో 10 లక్షల లీటర్లో నీరు అవసరమవుతుంది. కాబట్టి అలా చూసుకుంటే 350 రోజులు పనిచేసిన 7 కోట్ల లీటర్ల నీరు అవసరం ఉంటుంది. కాబట్టి వీటికి 4 రెట్లు వాటర్ దాన్ని మిక్సింగ్ చేసి దాన్ని డీకంపోజ్ చేస్తారు కాబట్టి 35 కోట్ల లీటర్లు దాదాపు నీరు అవసరం ఉంది. అంటే 1.2 టీఎంసీ వాటర్ అవసరం ఉంది. 1.2 టీఎంసీ వాటర్తో 12,500 ఎకరాలు దాదాపు 3 పంటలు పండేదానికి వినియోగించవచ్చు. 12,500 ఎకరాల భూమిని స్థిరీకరణ చేయొచ్చు, 3 పంటలు పండించవచ్చు. అంటే దాదాపు ఒక 10 లక్షల పని దినాలు వ్యవసాయ కూలీలు కల్పించవచ్చు. ఒక్కొక్క వ్యక్తికి 100 పనిదినాలు ఒక కూలీ కల్పించినా 10,000 మందికి జీవనోపాధి కల్పించవచ్చు. కానీ ఈ పరిశ్రమ నిర్మాణం వల్ల 300 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చాలా పెద్దగా చెప్తా ఉన్నారు.